పెట్టుకుందమ్మా, జమదగ్ని పడి ఉన్న పుట్టనే చేరుకుందమ్మా, పరిగెత్తి పనిమిటి పక్కకే చేరి ఎల్లమ్మా, పూలాల్ని దించి పత్రి పట్టుకుందెల్లమ్మా. ఏమి చేతున్నా
నీ బాధలయా నువ్వు లేని ఈ లోకల్లో నేనెట్ల బతకనయ్యా నిన్ను నేనెవరిలోన చూసుకుందునయ్యా ఇరవై నాలుగేళ్ళు నేనెట్ల గడపనయ్యా స్వామి ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు నేనెవరి కోసం బ్రతకాలయ్యా స్వామి నాకు కొడుకులా బిడ్డలా ఎవరికోసం బతకనయ్యా నేను నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్ళవయ్యా ఒక్క కొడుకును నీకు ఇస్తానమ్మా సక్కంగా నీ సాధుకోయెల్లమ్మా ఒక్క కొడుకు కొడుకు కాదంటారు ఒక్క కన్ను కన్నె కాదంటారు ఇద్దరు కొడుకుల్ని ఇస్తానే ఎల్లమ్మ నువ్వింకా నాతోని జిత్తు చేయకమ్మా ఇద్దరు కొడుకులు గుద్దులాడితే ఈ పింఛనీకే ఎవ్వలుంటారయ్యా పోని ముగ్గురిని ఇస్తా పెంచుకో ఎల్లమ్మా అల్లలోనే నన్ను చూసుకో ఎల్లమ్మా నేను చేస్తే నా పాడే నెత్త నీకి ముగ్గురే ఎట్లా పనికొస్తారయ్యా నలుగురినిస్తే నీకు సాలు నా ఎల్లమ్మ నిమ్మలం చేసుకొని పోతావా ఎల్లమ్మ నా నలుగురు నా పాడి ముస్తే ముందటెడిసేటోళ్ళు ఎవ్వరున్నారయ్యా ఓ ప్రాణనాద నా ప్రాణనాద నువ్వే తెచ్చు నా గుండెల్ల బాధ ఓ ప్రాణనాద నా ప్రాణనాద తెలిసినమ్మ నీ వేదన నాకు కోయెల్లమ్మా సచ్చాన పిల్లలను నీకిచ్చి నిన్ను తల్లిని చేస్తమ్మా గుండెలోన దిగినట్టి బాణమును నువ్వు లాగవమ్మా ఉడుకుడుకుగా వచ్చేటి నెత్తురును నువ్వు తాగవమ్మా నెత్తురు తాగితే పరుశారాముడు ఉడతాడే డొల్లిన నెత్తురు తాగిన వంటే డొక్కలయ్య బుట్టే చిల్లిన నెత్తురు నువ్వు దాగితే చిటికెలన్న బుట్టే జారిన నెత్తురు దాగినవో జంపన్న బుడతాడే ఇంకిన రక్తం ఇంకిన రక్తం దాగిన వంటే శ్రీయల గౌరం నేవుడుతుందే పరుశరామునికి పన్నెండేండ్ల వయసు వచ్చినంటే నా తండ్రి ఏడని ఎల్లమ్మ నిన్ను కాల్చుక తింటాడే ఇరవై నాలుగు ఏండ్ల వరకు నా జాడను పిల్లలకు చెప్పినవంటే తల బలికి నువ్వు సస్తవే ఎల్లమ్మ
శాపం పెట్టి పోతివా పోరగన్లతో కలిసి పరిశరాముడు బొంగరాలాడుతుంటే వేగంగా రాముడు బొంగురమయ్యంగా గురి తప్పి అది వయ్యి పక్కనే కూసున్నా కోమట్ల పిల్లోని కంతకు తగులంగా పిల్లోడు కెవ్వు నా కేకనే వెట్టంగా ఇంట్లో ఉన్నా కోమట్ల తల్లి ఉరికొచ్చి కొడుకును వడికి తీసుకొని పరిశరాముండే కోపంగా చూసే
ఆ మాటలినగానే పరిసర మూడు అగ్గిలా బగ్గు బగ్గు మంటూ ఎను తిరిగినాడే విప్పులా పళ్ళన్ని పటపట కొరుకుతున్నాడే విగిలే బిగబట్టి ఇంటి దిక్కురుకొస్తుండే చిరుతలా ఎత్తురు సలసలా రాగుతుండంగా ఇంటికొచ్చి మంట మండుతున్నాడే ఆ మాటలినగానే పరిసర మూడు అగ్గిలా బగ్గు బగ్గు పరుశరామా నీకు ఏమి జరిగిందయ్యా ఇంత కోపం నీకు ఎందుకు వస్తుందయ్యా ఏమైందో కొడుక నా కండ చెప్పయ్యా పరుశరామా నీకు ఏమి జరిగిందయ్యా ఇంత కోపం నీకు ఎందుకు వస్తుందయ్యా ఏమైందో కొడుక నా కండ చెప్పయ్యా ఒక్కలా ఇద్దర ఎందరున్నారో చెప్పమ్మా శివ శివ అన్న మాటలింటుంటే ఎల్లమ్మా ఊరి పోసుకుని సావాలనిపిస్తున్నాదే నువ్వు చెప్పి ఊరల్ల నోళ్ళన్ని మూయించవమ్మా ఎందుకు చెప్తున్నా ఇప్పుడు